వ్యూస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలైనా సరే ఇప్పటికీ కూడా అభివృద్ధి కంటే ప్రజా సంక్షేమ పథకాలపైనే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు రేషన్ సరుకుల నుండి మొదలుకుని కార్పొరేట్ వైద్యశాలల్లో వైద్యం వరకు అన్నీ కూడా సంక్షేమం అంటూ ఆ సంక్షేమ ముసుకలో రాష్ట్ర ప్రగతిని పణంగా పెడుతూ అభివృద్ధి పదంలో ఎదగనీకుండా చేస్తున్నారు అనేది చాలామందికి తెలియని సత్యం ఒక రాష్ట్రానికి అభివృద్ధి పదంలో వెళ్తుంది అంటే అది అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఆర్థికంగా బలంగా ఉన్నారని అర్థం అదే రాష్ట్రం సంక్షేమ పథకాల్లో ముందంజలో వెళ్తుందంటే ఆ రాష్ట్రం అభివృద్ధిలో వెనకడుగు వేస్తుందనే దానికి నిదర్శనం తెలుగు రాష్ట్రాలు పోటీలు పడి సంక్షేమ పథకాలను పెద్దపేట వేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి సంక్షేమం కోసం ప్రభుత్వ ఆస్తుల్నే అమ్మకానికి పెట్టే స్థాయికి దిగజారిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు సమాజంలో ఉన్న ఆర్థిక సామాజిక అసమానతలు రూపమాపేందుకు ప్రజలకు నేరుగా ప్రభుత్వ ఫలాలు అందజేయటాన్ని సంక్షేమం అంటారు దీనిలో భాగంగా ప్రభుత్వం రేషన్ విద్య వైద్యం వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నాయి వీటి ద్వారా ఆర్థికంగా వారికి బలం చేకూర్చేలా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమ పథకాలను విచ్చలవేడిగా ప్రకటిస్తూ అభివృద్ధి అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయారు కనీసం పెట్టుబడులు తీసుకురావాలన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి సంక్షేమ తంత్రాన్ని ప్రజలపైకి ప్రయోగించారు దీంతో రాష్ట్రంలో నూతనంగా కనీసం ఏడాది పాలనలో పట్టుమని పది కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టలేదు అంతేకాకుండా వివిధ అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన ఖజానా సొమ్మును సంక్షేమం కోసం దారబోస్తూ అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు ఆఖరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సరైన సమయంలో ఇవ్వలేని స్థాయికి రాష్ట్ర ఖజానా దిగజారిందంటే రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రభుత్వం నవరత్నాల పథకాలంటూ ప్రజాధనం ఖర్చు చేయటం ద్వారా ప్రజలకు తాత్కాలిక ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్నారని తప్పించి దీర్ఘకాలంలో వారి అభివృద్ధి సంగతి పట్టించుకోవటం లేదు దీనివల్ల నాయకులు దానకర్ణుల్లా నటిస్తూ పథకాల మాటన ప్రజలను బిచ్చగాలుగా మారుస్తున్నారు ఉదాహరణకు రాష్ట్రంలో దాదాపు సగం నియోజకవర్గాల్లో కనీసం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేదు చాలా మండలాల్లో గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు అటువంటప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అంటూ ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షల కోట్లు దారబోసే బదులు ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయొచ్చు కదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం సౌకర్యాలు ఒకసారి కల్పిస్తే అవి సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతాయి గంటల కొద్దీ హైదరాబాద్ వైపు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు కానీ ప్రభుత్వాలు ఈ విధంగా అడుగులు వెయ్యం ఎందుకంటే ఒకసారి వైద్య సదుపాయాలు కల్పిస్తే మళ్లీ మళ్లీ వైద్య స్కీమ్ పేరుతో కమిషన్లు దండుకోలేరు ప్రజలకు తాయిలాలు రూపంలో మభ్య పెట్టేందుకు అవకాశం ఉండదు ఇక పైన చెప్పిన విధంగా ఒక వైద్యమే కాదు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ రవాణా ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేసి ప్రైవేటు వాటిపై ఆధారపడేలా చేస్తున్నారు ఆకలితో ఉన్న వాడి ముందు భోజనం లాక్కుని చిన్న పండును విసిరేసి మీకు ఆరోగ్యవంతమైన ఆహారం ఇచ్చామన్నట్లుగా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది ఇలా ఏ విధంగా చూసినా ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లటం మానేసి సంక్షేమ పథకాల పేరుతో మరో రెండు దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్తున్నాయి ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో కూడిన సంక్షేమం అభివృద్ధి రద్దె సంక్షేమం కాదు ఇందులో ప్రజల తప్పిదం కూడా ఉంది ఎన్నికల సమయంలో తాత్కాలిక ఉపశమనాలు మాయలో పడి తమ భవిష్యత్తును పణంగా పెట్టి అవినీతి నాయకులను ఎన్నుకుంటున్నారు దాంతో అవినీతి చేయటమే జీవితంగా బతికే నాయకులు అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని గాలికొదిలేసి ఇష్టా రాజ్యంగా ప్రజాధన దోపిడీకి మార్గాలు వెతుక్కుంటున్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను బిచ్చగాలుగా చూడ్డం మానేసి ఇప్పటికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించారు ఇకపై సంక్షేమం మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి సాధించే దిశగా పరిపాలన సాగాలని కోరుకుంటున్నారు చాలా మంది ప్రజలు